ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికి రిలీఫ్ ఇస్తుంది. హాయ్, నిన్న ఒక కొత్త విషయం తెలిసింది నాకు. లేడీస్కి, లేడీ ఎంటర్ప్రీనర్స్కి, అంటే సొంత కాళ్ళ మీద నిలబడదాము, మన కాళ్ళ మీద మనం నిలబడటానికి స్తోమత కావాలి, నాకు స్తోమత లేదు అనుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి అందరికీ అండగా ఉండడానికి ఇక్కడ ఒక సంస్థ ఉంది. అది ఇంతకాలం నాకు తెలియనందుకు నేను సిగ్గుపడుతున్నాను, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తెలిసినందుకు ఆనందంగా కూడా ఉంది. అలీప్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ఇండియా, ఇది 1993లో స్టార్ట్ చేశారు. ఇది ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ వాలంటీరిజం ఫర్ ఉమెన్ టు ఎస్టాబ్లిష్ దేర్ బిజినెస్. ఇది ఆడపిల్లలు సొంత వ్యాపారాలు చేసుకోవడానికి, సొంతంగా బిజినెస్ చేసుకోవాలంటే, నేను నిన్న వెళ్ళి చూశాను, నాకు అసలు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అది. అలీప్కి ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, కొన్ని 80 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నట్టుంది. అది చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి దాంట్లో, అన్నీ నడుస్తున్నాయి, బిజినెస్ నడుస్తుంది అక్కడ, ఏది నడవంది లేదు, అన్నీ అంతా లేడీ ఎంటర్ప్రీనర్స్ చేస్తున్నారు. ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇంక్యుబేషన్లో మనం ఏ బిజినెస్లో రాణించాలనుకుంటే ఒప్పుకున్న వాళ్ళకి 1 ఇయర్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు అక్కడ ఇంక్యుబేషన్లో. ట్రైన్ అయిపోయినాక వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు, లేకపోతే వీళ్ళ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోనే ఏదైనా ఆ ఇండస్ట్రీ, వీళ్ళు నేర్చుకునే ఇండస్ట్రీ ఉంటే అక్కడ రన్ చేసుకొని ఇస్తారు. తర్వాత బయటికి వెళ్ళి వీళ్ళు పెట్టుకుంటామంటే దానికి ఇస్తారు. అక్కడ చాలా ఉన్నాయి. అంటే నిన్నే వెళ్ళాను, నాకు పూర్తిగా తెలియకపోయినా ఒక రకమైన థ్రిల్ వచ్చింది. అసలు ఏంటి ఇంత డెవలప్మెంట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు, ఇంత చేయూతనిచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవాళ చాలామంది అమ్మాయిలు కొత్తగా వచ్చిన వాళ్ళు, చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే జీవితంలో కొంత దెబ్బతిన్న వాళ్ళు కానీ, నాకేంటి ఈ దేశంలో, నేనేమీ చేయలేను, నేను ఎలా బతుకుతాను అనుకునే వాళ్ళు చాలామంది. ఈజీగా బతకొచ్చు అని చూపిస్తున్నారు వాళ్ళు. సో ఈ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉన్నది నాకు వాళ్ళు చెప్పకుండా ఆగలేదు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి తెలుసుకుని చెప్పాలి, కానీ తర్వాత వెళ్ళొచ్చు డీటెయిల్స్, ముందు అసలు నలుగురికి తెలిస్తే బాగుండు అనే ఉద్దేశంతో వాళ్ళు నేను చేస్తున్నాను ఈ ఎపిసోడ్ చెప్తున్నాను నేను. ఇది అసలు నాకు ముందు ఆలోచన అద్భుతంగా ఉంది. అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇంక్యుబేషన్లో ఎవరెవరైతే ఏమేమి, ఈ ఫలానా ఏదో ఒక సాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చూశాను, లేకపోతే సోలార్ ప్లాంట్ ఉంది, ఇంకేదో ఉన్నాయి, ఏది నేమ్ ఎనీథింగ్, ఎనీ బిజినెస్ అక్కడ చేసుకుని, ఐ మీన్ ఇండస్ట్రీ ఉంది లోపల, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా అలా చేసుకోగలిగి ఎవళ్ళకి వాళ్ళు సంపాదించుకొని సొంతంగా ఇండస్ట్రీలు బయట కూడా పెట్టుకున్నారు. ఇండియన్ ఎస్టేట్లో ఖాళీ ఉంటే వీళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారు. అది మొత్తం దేశం అంతా ఉంది. వీళ్ళ ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఇంకొక సైట్ ఇచ్చారంటే, ఇంకో 80 ఎకరాలు అక్కడ ఇచ్చారంట, మళ్ళీ అది పెంచుతున్నారు. ఆంధ్రాలో అక్కడ విజయవాడ దగ్గర అక్కడ ఉందంట, రాజమండ్రి దగ్గర ఇంకో ల్యాండ్ కొన్నారంట. సో ఇట్లా డెవలప్ చేస్తూ ఉన్నారు. దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి కాలేజెస్, అన్ని చోట్ల ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టారు. ఈ కాలేజెస్లో కూడా పెట్టారంట, దగ్గర దగ్గర 80 సెంటర్స్ ఉన్నాయి ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నారు. మెజారిటీ కాలేజెస్లో ఉన్నాయన్నారు. సో మనం బయట కూర్చుని ఇక్కడ ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఎంతసేపు ప్రభుత్వాలని తిట్టుకోవటం, ప్రభుత్వాల మీద పడటం తప్పిస్తే మనకి ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ సెంటర్స్ ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి కూడా, మగవాళ్ళకి కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఎలా మనం డెవలప్ అవుతాం, మనం నిలబడతాం అనేది ఆలోచించకుండా నాకు ప్రభుత్వమే చేయాలి, నాకు ప్రభుత్వమే పెట్టాలి, ప్రభుత్వమే చేయాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అది కాకుండా ఈ డెమోక్రసీలో, స్వతంత్ర భారతదేశంలో, స్వతంత్రంలో ఉన్నాం మనం, ఈ డెమోక్రసీలో మనం ఎలా బతకాలి, మనం ఎలా బతికితే ఉంటుంది, ఎలా చేయాలి, మనం ఒళ్ళు ఉంచుకొని పనిచేసుకుని సంపాదించాలి అనే ఆలోచన రావచ్చిన ప్రతి వాళ్ళకి ఈ దేశంలో, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఉన్నాయి. పర్టికులర్గా ఆడవాళ్ళకి ఇట్లాంటి సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అలీప్ అనేది
ఎవరికైనా నేర్చుకోవచ్చు. దగ్గర దగ్గర 60-70 కాలేజెస్లో ఈ సెంటర్స్ పెట్టారంట. సో దీన్ని మనం పాపులరైజ్ చేసుకుని దానిలో నేర్చుకుని ఎంతమంది అంటే అంతమంది డెవలప్ అవుతానికి అవకాశం ఉంది. కాబట్టి ఎలా డెవలప్ అవ్వచ్చు అనేది నేర్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇది మీకు అందరికీ చెప్పాలనుకున్నాను. ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను కాదు మా ఎవరినైనా పంపించి మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. అప్పుడు దాకా ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ, బై.